నమస్తే, స్టాండ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందు వాళ్ళకి అప్డేట్ చూద్దాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత్ చాలా గొప్ప దేశం, ఆ దేశ ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు, మేము భారత్ తో కలిసి పనిచేస్తున్నాం, అమెరికాలో భారతీయులు చాలా మంది ఉన్నారు, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కూడా పనిచేస్తున్నారు, ఇక్కడ గొప్ప భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధకులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మా మిత్ర దేశం భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం, కరోనా విపత్కర సమయంలో భారత్ కు మోదీకి మద్దతుగా నిలుస్తాం, వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి, కంటికి కనపడని శత్రువుని ఇరు దేశాలు కలిసి ఓడిస్తాయి అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. And we're sending quite a few ventilators to India. We have a tremendous supply of ventilators. KPHP పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చెక్ పోస్టులను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ మరియు కుకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ వారి ఇరువురు JNTU చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఉన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ACP లక్ష్మీనారాయణ చెక్ పోస్ట్ వద్ద ఉన్న పోలీస్ అధికారుల నుండి ట్రాఫిక్ నియంత్రణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో SIలు నరసింహులు, కిషన్ నాయక్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. For suggestions and health guidelines, please visit your nearest government hospital, primary health center. ఎల్బీ నగర్ లింగోచిగూడ డివిజన్ సాయిరాం నగర్ లో ప్రపంచ దేశాలను అథలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తిండి లేక నిత్యావసర సరుకులు కొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో గత 30 రోజులుగా నిరుపేదలకు తన వంతు సాయంగా దాతల సహకారంతో KRS ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలను సామాజిక దూరం పాటింప చేస్తూ టోకెన్ ఇచ్చి క్యూ పద్ధతిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, నిత్యావసర సరుకులతో పాటు ఈ రోజు 300 మందికి కూరగాయలు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు కోడి రాజశేఖర్ నేత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధను చూడలేక భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి సేవా కార్యక్రమం ప్రారంభించామని, లాక్డౌన్ సడలించే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. మేము పోయిన నెల 4వ తారీఖు నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, టిఫిన్స్ కానివ్వండి, 2600 మందికి టిఫిన్స్ కానీ భోజనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూరగాయలు మొన్నటి వరకు 600 మందికి ఇచ్చాము, ఈరోజు 230 మందికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. అందరికి కూడా టోకన్ సిస్టమ్ పెట్టడం, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అందరూ జనాలు రావద్దని చెప్పేసి 2 రోజుల ముందే టోకన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా KRS చారిటబుల్ ట్రస్ట్ అనే దాని మీద మా దాతల సహాయంతో మేము చేయడం జరుగుతున్నది. ఈ లాక్డౌన్ వల్ల వలస కార్మికులు కానివ్వండి, అదేవిధంగా మన జీతాలు 10,000 జీతము అటువంటి వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది. ఈ చుట్టుపక్కల 10 కాలనీల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి కూడా వెజిటేబుల్స్వి రాపిడం జరుగుతుంది, ఎక్కడెక్కడ బస్సులలోకి వెళ్ళి కూడా రావడం జరుగుతున్నది. అది చూసి మేము ఇంకా లాక్డౌన్ కనుక కొనసాగితే కనుక ఇంకా ముందు ముందు కూడా మనము ఈ కూరగాయల కార్యక్రమం కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు లాక్డౌన్ కారణంగా మన ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. అందరూ కూడా ఇది సహాయం కాదు, ఇది ఒక బాధ్యత కింద తీసుకొని వేరే వాళ్ళు దాతలు ఏమైనా ఉంటే కూడా మా ద్వారా చేయాలని చెప్పి కూడా ఈ ఛానల్ ద్వారా నేను తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ కానివ్వండి, మన GHMC కార్మికులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ సేవల్ని మనం అభినందించాల్సిన విషయం ఉన్నది. కాబట్టి ఈరోజు ఇంకా ఈ లాక్డౌన్ మనకు ఎన్ని రోజులు ఉంటుందనేది ఏం తెలియదు. ప్రభుత్వాలు కూడా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా మనం చెప్పడం జరిగింది, కరోనాతో కలిసి జీవించాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు KCR గారు కూడా చెప్పడం జరిగింది, కరోనాతో మనం కలిసి బతకాలనేది ఉన్నది. దానికి సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటా, అంటే సామాజిక దూరం పాటించుకుంటా, మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, అదేవిధంగా మనం చేతికి ఉంటే కనుక గ్లౌజెస్, అదేవిధంగా ప్యాకెట్ శానిటైజర్ కూడా మనం పెట్టుకోవాలి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే శానిటైజర్తో మనం తుడుచుకోవాలి అనేది చెప్తున్నాను.
అదేవిధంగా ఇంకా లాక్డౌన్ కనుక కొనసాగితే కనుక ఈ కార్యక్రమం మాది ఇంకా ముందు ముందు కూడా దాతల సహాయంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాం. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఆకాంక్ష వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంస్థ సభ్యులు కుక్కట్పల్లి కేపీహెచ్పి పరిసర ప్రాంతాలలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ పేదవారిని గుర్తించి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రామారావు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు తన వంతు సాయంగా కొంతమంది ఆకలినైనా తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాలు లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపకులు రామారావు చేసే సేవల గురించి వసంత్ కుమార్ మాట్లాడుతూ, రామారావు ఒక రిపోర్టర్ అయ్యుండి సేవా కార్యక్రమాలు ఒక దీక్షలాగా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశించారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇంత విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్ష వెల్ఫేర్ సొసైటీ కుక్కట్పల్లి, నా పేరు సిహెచ్పి రామారావు. 44 రోజుల ప్రస్థానంలో రోజు పేదవాడికి ఆకలికి అలమడించకూడదన్న సదుద్దేశంతో మాధవరం కృష్ణారావు అన్నగారు పిలుపు, గాంధీ గారి ఆశయం మమ్మల్ని ఈ వైపు నడిపించింది. పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయడానికి 44 రోజుల నుంచి శ్రమిస్తూ అందరికీ రైస్ పంపిణీ, దుస్తులు పంపిణీ, రోజు భోజనం పంపిణీ చేయడం, ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకట్, ప్రదీప్ రెడ్డి, రాకేష్, సురేష్, వైద్యకి మాధవ్, శివారెడ్డి, సురేందర్ రెడ్డి, హాస్టల్ ప్రసాద్ గారు అందరికీ, మా టీం సభ్యులందరికీ మరొకసారి ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కరోనాను నివారించే భాగంలో తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ప్రతిరోజు కూలి చేసుకుంటున్న బతికే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్లే కాకుండా మన జిహెచ్ఎంసీ కార్మికులు మరియు ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సందర్భంగా ఇటువంటి ఇబ్బందుల్లో వాళ్ళందరినీ గుర్తించి మన సిహెచ్వి రామారావు గారు ఈ ఫౌండేషన్ ద్వారా వారందరికీ వారికి తోచిన విధంగా కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఆయన వంతుగా కొంతమందికి బట్టలు, కొంతమందికి ఆహారం, కొంతమందికి నిత్యవ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఆయన మెచ్చుకోదగ్గ విషయం. ఆయన ఒక రిపోర్టర్ అయ్యింది కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలపాల్సిన విషయమని నిజంగా చెప్పొచ్చు. మరి ఆయన సేవలు ఇలానే లాక్డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగాలని ఆశిస్తూ కెమెరామెన్ శివత, వసంత్, కోకట్పల్లి, Star 9 News. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ప్రాంగణంలో కేవీ రమణాచారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి, రామరెడ్డి, స్వప్న, నంద పాండే, విశ్వనాథ్ వారి సహాయ సహకారాలతో అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి బ్రాహ్మణులకు భక్తులు లేనప్పటికీ ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి కొరత లేకుండా గుడిలో పూజలు చేసి వారికి నిత్యావసర వస్తువుల పంపకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది చంద్రమౌళి చైర్మన్, తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ, సొసైటీ లీగల్ అడ్వైజర్ కొత్తారి అనంత శర్మ పాల్గొన్నారు. ఈ రోజు కేవీ రమణాచారి చేతుల మీదుగా టోల్ ఫ్రీ నెంబర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించగలరని ప్రకటించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800102-9939. కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ సొసైటీ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్, దాని ఉపయోగాల గురించి ఒకసారి మీ ద్వారా. ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధ్యక్షుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క చొరవతో హైదరాబాద్లో ఉన్నటువంటి అర్చకులు కానీ, పూజారులు కానీ, బ్రాహ్మణులు కానీ, వేద పండితులు కానీ దాదాపు 100-150 మందికి కావలసినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి కోసం ఒక మంచి కార్యక్రమం జరిగింది మా బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో. అయితే ఈ సందర్భంగా ఎంతోమంది బ్రాహ్మణులు, యువకులైనటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చేసేసి ఈ సాయాన్ని పొందడం అనేటువంటిది చాలా ఒక రకంగా బాధగలిగిన, ఒక రకంగా ఆనందమైనటువంటి విషయం. వాళ్ళకి 5 కిలోల బియ్యము, పప్పు, పిండి, గొర్రెపిండి, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కనీసం ఒక 1 వారం రోజుల పాటు కావాల్సినటువంటి సరుకుల్ని అందించినటువంటి
దాతలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో తోడ్పడినటువంటి శ్రీ వెంకటరెడ్డి గారికి కానీ, రామిరెడ్డి గారికి కానీ, స్వప్న గారికి కానీ, నందా పాండే గారికి కానీ, విశ్వనాథ్ రెడ్డి గారికి కానీ, మా వెంకటేశ్వర రెడ్డి గారితో పాటు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. సమయం ఇప్పుడు సాయం చేయాల్సిన సమయం. ఎవరైనా సంపన్నులు ఉంటే తప్పకుండా ఈ ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకి తమకు దోచిన రీతిలో సాయం చేసినట్టయితే తప్పకుండా భగవంతుడు వాళ్ళకి సాయం చేస్తాడని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సాయం చేద్దాం అని మనం కనీసంటున్నాం. అయితే ఈ సందర్భంగా చిరంజీవి బ్రహ్మశ్రీ మల్లారి చంద్రమౌళి ఒక మంచి ఆలోచనతో వచ్చారు. వారు కార్యనిర్వాహక వర్గం కావలసినటువంటి కొంతమంది అందరూ కూడా ఉత్సాహవంతమైనటువంటి వాళ్ళు కలిసి తెలంగాణ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ సొసైటీ అనేటువంటి పేరిట ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా బ్రాహ్మణులకు ఎంతో కొంత మేలు చేయడానికి, సాయం చేయడానికి 25,000 కానీ 30,000 రూపాయలు కానీ అంతవరకు ప్రస్తుతానికి సాయం చేయడం కోసం ఇప్పుడు ముందుకు రావడం, ఆ సాయాన్ని అందుకోవడం కోసమని దాదాపు 20-30 కుటుంబాలు కూడా సాయం పొందినాయని చెప్పని తెలిస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడైనా కానీ మనం ఒక మంచి ఆలోచనతో ఒక కొత్త పంథాలో ఒక కొత్త పుంతలో మనం ముందుకు పోతున్నట్టయితే అది మంచి ఆలోచనతో చేసి మంచి చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉంటే భగవంతుడు కూడా మనకు మంచి చేస్తాడని చెప్పని ఆ విశ్వాసంతో చంద్రమౌళిని నేను అభినందిస్తూ ఉన్నాను. చంద్రమౌళితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఇతర సోదరులకందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ సందర్భంగా ఎవరైనా బ్రాహ్మణులకు తమకు ఎంతో కొంత అవసరం ఏర్పడినట్టయితే, ఏదైనా ఇబ్బంది ఏర్పడినట్టయితే, ఏదైనా ఆర్థికంగా కష్టం కలిగినట్టయితే 20,000 కానీ, 25,000 కానీ, 30,000 కానీ కావాలని చెప్పంటే తప్పకుండా 1800-102-9939 ఈ టోల్ ఫ్రీ నంబర్కి వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేసినట్టయితే వారికి తగు సాయం దొరుకుతుంది. మళ్ళీ చెప్తాను నేను, 1800-102-9939 ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే ఈ క్రెడిట్ థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ వారు బ్రాహ్మణులకి మేలు చేయడానికి, సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎంతవరకు వీలైనంతవరకు తప్పకుండా సాయం పొందాల్సిందిగా నేను అర్హుడైనటువంటి మిత్రులకు అందరికీ కూడా నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను. కరోనా నివారణ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో పేద ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 100 మంది పేద కుటుంబాలకు కేపీహెచ్బి వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీ చేసుకుని బ్రతికే కుటుంబాలు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రతికే ఎన్నో కుటుంబాలు ఆహారం కొరకు ఇబ్బంది పడుతున్నారని, తమ దృష్టికి రావడంతో తమ వంతుగా కొంతమందికి ఆకలి తీరాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా ఎవరైనా కేపీహెచ్బి పరిధిలో ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వస్తే సహాయం చేయడానికి ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఘు, రాజు, మల్లేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్, కోవిడ్-19 ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ప్రపంచ దేశాల్లో అందరినీ గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి మనము మా తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ ఆకర్స్ అసోసియేషన్ తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటమోహన్ గారి ఆధ్వర్యంలో ఉపట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో గౌరవ అధ్యక్షుడు పద్మన సుబ్బారావు ఆధ్వర్యంలో రఘు, మల్లేష్, రాజు, నాగేష్, పి నిర్మలమ్మ వీళ్ళ ఆధ్వర్యంలో పేద వ్యాపారస్తులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడమైనది. ఇట్లు మన ఉప్పట్పల్లి తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ ఆఫర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆకర్ష్ ఇంజన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు, ఇంకా కూరగాయలు పంపిణీ జరుపుతాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఎంతమందికి చేశారు సార్? 40 మంది. ఎవరు 40 మంది కూడా ఎవరు అంటే మీ అసోసియేషన్ మీ షాపులలో లేదా బయట పబ్లిక్ కూడా ఉన్నారా? 25 మంది, 15 మంది బయట పేదలకు ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా కర్షక రథం ద్వారా మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ. ఒకవైపు ఎండలు, మరోవైపు కరోనానే మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసింది. దేశమంతటా లాక్డౌన్ విధించిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించవద్దన్న ఉద్దేశంతో అపర భగీరథుడు కేసీఆర్ పిలుపునందుకొని హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం సేకరణ కేంద్రాలలో హమాలీలు, మున్సిపాలిటీలో పనిచేసే పార్షద కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, రైతులు, వలస కూలీలు, పాదచారులకు నిత్యం సిద్ధ రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ మునంశెట్టి రాములు ఆధ్వర్యంలో అంబలి వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, కౌన్సిలర్ నాగేశ్వరరావు, నాగరాజు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నా తనండి ఓసారి. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట స్థానిక టైలర్స్ కాలనీ అంగన్వాడీ 159వ సెంటర్ పరిధిలో గ్రామ వాలంటీర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు రవీంద్రబాబు, సరస్వతమ్మ, ఆరోగ్య కార్యకర్తలు శ్రీదేవి, వీరవనిత, అంగన్వాడీ కార్యకర్త తోటకురి విజయలత, ఆశా కార్యకర్తలు సుమతి పుల్లమ్మ, ఆయా ప్రమీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. బయటికి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలని, ముఖ్యంగా మాస్కులు ధరించాలని తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల నివాసి గిప్పర్తి శారద జగనన్న రైతు భరోసా కింద గత ఏడాది 13,500 ఇచ్చారని, దానిని సాగుబడి పెట్టుబడిగా పెట్టామని, ఆ పంటలు బాగా పండాయని చెప్పారు. అయితే గతంలో వ్యవసాయం చేసేందుకు వడ్డీకి తెచ్చుకొని కష్టపడి సాగు చేసేవాళ్లమని, ఒక్కోసారి ఆ డబ్బులు దొరికేవి కావని, నానా తంటాలు పడి సాగు చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. అయితే ఆ కష్టం లేకుండా వైఎస్ఆర్ భరోసా కింద పెట్టుబడి సాయం జగనన్న అందించడం సంతోషమన్నారు. వారికి ఉన్న 2 ఎకరాల భూమిలో ఎకరాకు 40 బస్తాలు పండిందని, ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కడ బయటకు వెళ్లకుండానే గ్రామంలోనే అమ్ముకునే అవకాశం కల్పించారు. రైతు భరోసా కింద ఇస్తున్న పెట్టుబడి సాయం ద్వారా మందులు, విత్తనాలు కొనుగోలు చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతులు అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మా ముఖ్యమంత్రి జగనన్న గారికి ముందు రైతుల తరఫున, మా తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చానండి, తోట్లవల్లూరు మండలం, తోట్లవల్లూరు గ్రామం అండి మాది. నా పేరు గిప్పర్తి శారద అండి. నేను మా జగనన్న గారు రైతు భరోసా 13,500 ఇచ్చి ఉన్నారండి. ఆ పంట మాకు బాగానే పండుతున్నాయి, పంటలన్నీ బాగానే పండుతున్నాయండి. అంతకుముందు మేము వ్యవసాయం చేయాలంటే వడ్డీకి తెచ్చుకుని కష్టపడి, డబ్బులు దొరక్క నానా కష్టాలు పడి పంటలు పండించుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ కష్టాలేమీ లేకుండానే మా జగనన్న బాగా కష్టపడి మాకు డబ్బులు ఇప్పిస్తూ జరిగిందండి. కాబట్టి మాకు, నాకు మాగట్లో 2 ఎకరాల పొలం ఉందండి. అది ఎకరానికి వచ్చి 40 బస్తాలు వడ్లు పండుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళకుండానే మా మండలాల్లోనే, మా గ్రామంలోనే డబ్బులు
ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ అమ్ముకోకూడదు, కానీ మా గ్రామాల్లోనే అయ్యేటట్టుగా మా కొనుగోలు చేసేటట్టుగా మా జగనన్న కల్పించినారండి. కాకపోతే జగనన్న 13,500 రైతు భరోసా ఇవ్వటం వల్ల మాకు మందులు విత్తనాలు, మందులు, ధాన్యాలు కొనుగోలు చేసుకుంటున్నాం. కాబట్టి మా జగనన్నకు మా గ్రామ రైతులు తరఫున, మా మండలం తరఫున, మా తరఫున జగనన్నకు అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మంచంపై ఓ బాలుడిని పడుకోబెట్టి దాదాపు 1,300 కిలోమీటర్ల అతడి కుటుంబ సభ్యులు భుజాన మోసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఓ జాతీయ మీడియాకు లభ్యమైంది. లాక్డౌన్ నేపథ్యంలో పంజాబ్ లోని లుధియానా నుంచి సొంత గ్రామం మధ్యప్రదేశ్ లోని సింగరౌలికి ఆ కుటుంబం వెళ్లాలనుకుంది. అయితే ఆ కుటుంబంలో అబ్బాయికి మెడ భాగంలో గాయమైంది. దీంతో అతడు నడవలేని పరిస్థితి తలెత్తింది. లుధియానాలోనే ఉంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చని, చేసేదేమీ లేక ఓ మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టి కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. ఇలా వారు దాదాపు 15 రోజులు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో పలు చోట్ల ఆగి ఆహారం తిని నిద్రపోతున్నారు. వారు నడుస్తున్న సమయంలో వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు. దీంతో వారి కాళ్లకు బొబ్బలెక్కాయి. వారు 15 రోజులు నడిచి యూపీలోని కాన్పూర్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నాక పోలీసులు వారిని గుర్తించి తెలుసుకొని ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపారు. పిల్లలతో పాటు తాము మొత్తం 17 మంది సింగరౌలికి కాలినడకన వెళ్తున్నామని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది. సొంత గ్రామాలకు వెళ్లడానికి దేశంలో 1,000,000 వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. हाँ, कहाँ से आ रहे हो? लुधियाने से आ रहे हो? कितना पैदल ही चल के आ रहे हो? वैसे चल के आ रहे हैं. अच्छा, कोई मदद नहीं मिल रही? मदद नहीं, थोड़ा बहुत बैठाए हैं बस. मान लगी 15-20 किलोमीटर. अभी कहाँ पहुँच गए हो? अभी कानपुर. कानपुर में हो? कितने दिन से चल रहे हो? 15 दिन हो गए. क्या नाम है? अच्छा, मेरा नाम राजकुमार. अब इसको लड़कियों को क्या हो गया? बच्चे को? बच्चे को गर्दन टूट गया. गर्दन कैसे टूट गया? गर्दन? अच्छा, तो इसको लेकर के कितने लोग हो आप लोग? हम लोग कम से कम 17-18 आदमी. अच्छा, कहाँ जाना है अभी आपको? हमको सिंगरौली जिला जाना है. सिंगरौली जिला जाना है? मध्य प्रदेश. अच्छा, कितने दिन हो गए यहाँ से चलते चलते? 15 दिन. रस्ते में खाना आना कुछ पानी आनी मिल रहा है? अभी ये चप्पल अप्पल यहाँ मिली आपको? अच्छा अच्छा, कानपुर में मिला सब खाने आने के लिए. చలి ఆపకి వ్యవస్థ కరాతే. లాక్డౌన్ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూలీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పిల్లలతో కలిసి 1,000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వారు పడుతున్న బాధలు చూసి పోలీసులు కూడా చలించిపోతున్నారు. కడప నుంచి ఛత్తీస్గఢ్ కు వెళ్లేందుకు తమ పసిపిల్లలను ఓ కుటుంబం డోలీలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారికి సహాయం చేశారు. వారి కష్టాలు చూసి చలించిపోయిన ఎమ్మింగనర్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ జగదీష్ కుమార్ వారికి ఓ వాహనం ఏర్పాటు చేసి పంపారని ఏపీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాగా మరో ఘటనలో నడిచి నడిచి అలసిపోయిన తన కుమారుని ఓ తల్లి వీల్ సూట్ కేసు పై పడుకోబెట్టి తోసుకుంటూ ముందుకు కదులుతూ కొన్ని కిలోమీటర్లు నడిచింది. వాళ్ళు పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారు. मदौरा एमपी झांसी. अगर तो प्रशासन बस की व्यवस्था कर रहा है ना, बस से चलेगा तो लोग पैदल जाएगा. నల్గొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన వలస కార్మికులు బొంబాయి నుంచి తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారని, దీంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నందున మండల కేంద్రంలో ఉమ్మడి క్వారంటైన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని మునుగోడు జెడ్పీటీసీ నారభైన స్వరూపరాణి రవి ముదిరాజ్ అధికారులను కోరారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షత జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె కరోనా సమస్యపై మాట్లాడారు. పులిపలుపుల గ్రామంలో ఒక వలస కార్మికుడికి కరోనా పాజిటివ్ రావడంతో అన్ని గ్రామాల్లో ప్రజలు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఇప్పటి గ్రామంలో మరో కార్మికుడి కరోనా లక్షణాలు ఉన్న విషయాన్ని ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చిన హాస్పిటల్ కు తరలించడం లేదని చెప్పారు. అదేవిధంగా మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు.
తాను లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ చైర్మన్ నరేందర్ రెడ్డిలు హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ చెప్పారు. దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కఠిన నిర్ణయాలు. అంటే ఈ రోజు వరకు మనం కఠిన నిర్ణయాలు అనుకుందాం, భవిష్యత్తు మంచి కావడం కోసం మనం ఈ రోజు వరకు చెప్పండి. మా మండలం తరఫున, అదేవిధంగా మన జిల్లా తరఫున చాలా ధన్యవాదాలు దాదాపు తెలియజేసుకుంటున్నాం సార్. మాది మునుగోడు మండలం సార్. మునుగోడు మండలంలో నిన్ననే పులిపట్పుర గ్రామంలో ఒక వ్యక్తికి పాజిటివ్ అనేది వచ్చింది. అక్కడిని కూడా మనం గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా సార్, ఇప్పటి గ్రామంలో ఒక వ్యక్తి ముంబై నుంచి రావడం జరిగింది సార్. ముంబైలో తను వచ్చి నలుగురితో కలిసి రూమ్మేట్స్తో ఉండడం జరిగింది సార్. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు రూమ్మేట్స్కి పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడికి ఈయన ఈరోజు ఇక్కడికి రావడం వల్ల తను భయభ్రాంతులు గురవుతున్నాడు, కొంచెం ఆ సింప్టమ్స్ అనేవి ఉన్నాయని కూడా తను చెప్పడం జరుగుతుంది. దానికి మా ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఎండిఓ గారు అయితేనేమి, డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందంట. కానీ వాళ్ళు వచ్చి పర్సనల్గా టెస్టులు చేయగలంట సార్. ఆ వ్యక్తి అయితే మాత్రం చాలా ఎండిఓ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా రావడం జరిగింది సార్. దగ్గర ఇప్పటి నుంచి సార్, సేమ్ అదే ఇప్పటి గ్రామం నుంచి ఒక అతను హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ వాస్తవులు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఒక రెండు రోజులు ఇప్పటి గ్రామంలో ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక అతనికి పాజిటివ్ అని తెలియదు సార్. అక్కడికి వెళ్ళినాక మన పాజిటివ్ అని తెలిసింది. ఇక్కడ రెండు రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపినగా మా చైర్మన్ గారికి ఒకటే నిర్ణయించుకుంటున్నాను సార్. ఏమంటే అందరినీ ఉమ్మడి క్వారంటైన్కి మీరు కనుక ఏదైనా పాఠశాలలో కానీ, అదేవిధంగా ఏదైనా హాస్టల్లో కానీ మీరు మాకు పర్మిషన్ ఇప్పించినట్టయితే దాన్ని మనం ప్రబలించకుండా ఉంటాం సార్. అది ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. చూసారు కదండి వాళ్ళకి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.